విద్యార్థులను ప్రోత్సహించండని కొమరగిరి చంద్రశేఖర్ అన్నారు. ప్రతి విద్యార్థి చదువుతో పాటు ఇతర మంచి అలవాట్లు అలవర్చుకునే విధంగా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర ప్రైవేట్ విద్యా సంస్థల సంఘ రాష్ట్ర అధ్యక్షులు కొమరగిరి చంద్రశేఖర్ అన్నారు. శ్రీ విజయకృష్ణ జనజాగృతి సంస్థ 19వ వార్షికోత్సవం పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కొమరగిరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బాలాజీ విద్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి చదువుతో పాటు నైతిక విలువలు చట్టం పట్ల అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సంఘం అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ విజయకృష్ణ జనజాగృతి సంస్థ గత 19 సంవత్సరాలుగా కోస్తా జాతీయ రహదారి ఉద్యమంతో మొదలుకొని అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహించి మచిలీపట్నం విద్యార్థులకు అండగా ఉంటుందన్నారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సికినం కాళిదాసు మాట్లాడుతూ మచిలీపట్నంలో అనేక మంది ప్రతిభగల విద్యార్థులకు పోటీలు లేక వెనుకబడుతున్నారని అందుకోసమే తమ సంస్థ ప్రతి ఏడాది అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుందని తెలియజేశారు. భారతీయ జనతా పార్టీ నాయకులు పంతం గజేంద్ర మాట్లాడుతూ జాతీయ రహదారి ఉద్యమంతో ప్రారంభమైన సంస్థ ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలు ప్రజల సమస్యల పట్ల స్పందించిన తీరు అభినందనీయమని అన్నారు. సంస్థ ప్రధాన కార్యదర్శి సిహెచ్ ఆదినారాయణ మాట్లాడుతూ పట్టణ స్థాయిలో చిత్రలేఖనం చదరంగం పోటీలు ఏర్పాటు చేసి సీనియర్స్కి జూనియర్స్కి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు ఇవ్వటం జరిగిందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిక్కినం విజయభాస్కర్ రవీంద్ర భారతి ప్రిన్సిపల్ బసవయ్య విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. అలాగే పేరెంట్స్ అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తూ మరి వేదికటువంటి శ్రీ బాలా విద్యాలయ కరస్పాండెంట్ ప్రిన్సిపాల్ కోవిడ్ సమయంలో కూడా మీరు ఎంతో ఉత్సాహంగా ఈ పోటీలో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అందరూ కూడా చిత్రలేఖనంలో చాలా బ్రహ్మాండంగా మీరు దసరా ఉత్సవాలు పురస్కరించుకుని చాలా బాగా ప్రయత్నం జరిగింది. జడ్జెస్ కానీ చాలా కష్టమైపోయింది, ఎవరికి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇవ్వాలని చెప్పేసి మరి వాళ్ళకి కష్టమైంది. దాన్ని మళ్ళీ జూనియర్స్ కింద హై స్కూల్ స్థాయిలో కాలేజ్ స్థాయిలో మూడు విభాగాలుగా దాన్ని డివైడ్ చేయడం జరిగింది. అలాగే చెస్ లో కూడా ఫస్ట్ నుంచి 5 టాప్ 5 ప్లస్ ఇద్దరికి కన్సలేషన్ మొత్తం 7 కలెక్ట్ చేయడం జరిగింది. మరి విజయకృష్ణ జనజాగరణ సంస్థ ప్రతి సంవత్సరం కూడా మచిలీపట్నం ఉన్నటువంటి చిత్రలేఖనం చెస్ లో ఉన్నటువంటి పిల్లలను ప్రోత్సహించాలని ప్రతి సంవత్సరం క్రమ తప్పకుండా కార్యక్రమాలు నిర్వహిస్తాము. తల్లిదండ్రులు కూడా పిల్లలను టాలెంట్ ని వెలికి తీసుకోవడానికి ఇటువంటిది వేదికలు కావాలి, కానీ కరోనా పరిస్థితి వల్ల గత 2 సంవత్సరాలుగా కార్యక్రమాలు జరగట్లేదు. మరి వాళ్ళ ఇంతకుముందు మీరు కూర్చున్న చోటనే మరి మంత్రివర్గం కార్యక్రమం ఏర్పాటు చేసి లేదా ఉన్న విద్యకు మెరుగులు పరచడం. ఇప్పుడు చెస్ ఆడినా డ్రాయింగ్ వేసినా గత 2 సంవత్సరాలుగా పాఠశాల పనిచేయట్లేదు, అయినప్పటికీ మీరు ఇక్కడ వచ్చి కూర్చున్నారు అంటే మీ నైపుణ్యాన్ని ఈ కరోనా లాక్డౌన్ లో మీరు మరింత మెరుగుపరుచుకున్నారు అన్నటువంటి విషయం. ఇక మూడోది, ఏ ఆర్గనైజేషన్ అయినా సరే ఒక ప్రణాళిక ఉంటే ఆర్గనైజేషన్ కి ఆటంకాలు ఎదురు రావు అనేటువంటి విషయం విజయకృష్ణ జనజాగృతి సంస్థ వారు. ఎందుకంటే పెద్ద పెద్ద కార్యక్రమాలే కరోనా ప్రోటోకాల్ అని చెప్పి మూసివేస్తుంటే వీళ్ళు మా సంస్థ పుట్టింది విజయదశమి రోజున, కాబట్టి ఆ విజయదశమి రోజున మేము చిన్నారులకు పోటీలు పెట్టాలి అని ఇవాళ కాదు 19 సంవత్సరాల క్రితం నిర్ణయం తీసుకొని ఆ 19 సంవత్సరాలు కూడా ఒకే ఒక లక్ష్య సీట్తో వాళ్ళు పనిచేయటం. కాబట్టి ముందుగా తల్లిదండ్రుల్ని ఆ తర్వాత హాజరైన ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల్ని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకుల్ని అంతా జనజాగృతి సంస్థ 19 సంవత్సరాల క్రితం నాగబోతిరావు సెంటర్లో మేము కొత్త ఉద్యమం మంచి వృద్ధుతగా ఉండే సమయంలో ఇంకా బలం కావాలి ఈ ప్రాంతం నుంచి అనేటువంటి ఎదురు చూసేటువంటి టెంట్లో కూర్చొని ఎవరు వస్తారా అనిపించిన సందర్భం అని తెలియదు, కానీ మంచి ఉర్రూతలు ఊహిస్తూ ఈ ఉద్యమానికి నేనున్నానంటూ అక్కడి నుంచి సుమారు 200 మందితో కార్యక్రమం ఏర్పాటు చేసి మంచి ర్యాలీగా మా యొక్క పోనే సెంటర్లో ఉండేటువంటి కోస్తా జాతీయ రహదారి సంస్థకి మద్దతునిచ్చి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ మచిలీపట్నం కృష్ణా జిల్లా ప్రాంతాన్ని అభివృద్ధిలో మరింత నిరంతరం కూడా గుర్తించినటువంటి మరి సిగ్నల్ కాలేజెస్ గారికి, అట్లాగే ముఖ్యంగా ఈ బాలబాలికలకు కావాల్సినటువంటి నైపుణ్యం
ఇవాల భగవత్ గీత మీద గానిండి అలాగే అనేక రకాలైనటువంటి క్రీడా రంగంలో మరి వాళ్ళ అబ్బాయి కూడా ఒక క్రీడాకారుడు మనోడు కూడా క్రీడ ఎట్లా పాత్ర అవ్వాలి బాగా ఇక్కడ అంతమంది ఆన్లైన్ చెస్ పోటీలు పెట్టి అంత తప్పకుండా వాళ్ళ కరోనాలో పడి చేస్తున్నాం ఈ పిల్లల్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు ఎంతకాలం అవుతారు ఎందుకంటే అప్పుడు మా బాబు మా అబ్బాయి క్రికెట్ కింద మంచి మొత్తంలో స్పోర్ట్స్ వెనక పడిపోయాడు మచిలీ మొత్తం ఎంకరేజ్ చేసేవాళ్ళు లేదు కేరళకి అది టైంలో మా అబ్బాయికి ఉండాలని చెప్పేసి మా అబ్బాయి పేరు మీద మా అబ్బాయిని చూసుకుంటూ కూడా మా అబ్బాయితో కేరళకి మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ కాకర్ల చిన్నారెడ్డి దర్శించుకున్నారు. మోపిదేవి మండలం మోపిదేవి గ్రామంలో వేంచేసియున్న శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ కాకర్ల చిన్నారెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. చెన్నారెడ్డికి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. తొలుత నాగపుట్టలో పాలు పోసి అనంతరం శ్రీ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు చెన్నారెడ్డికి శేషవస్త్రం కప్పి శ్రీ స్వామివారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని అందజేశారు. కృత్తివెన్ను మండలం అడ్డపర్ర గ్రామంలో దసరా నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అడ్డపర్ర గ్రామంలో దసరా నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దసరా నవరాత్రులు సందర్భంగా కనకదుర్గమ్మ తల్లి ఆలయం నందు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా చిన్నారులచే కోలాటం ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఈ నవరాత్రులు సందర్భంగా రోజుకో అలంకరణతో ఆ తల్లి భక్తులకు దర్శనమిస్తుందని ఈ 9 రోజులు నవగ్రహ హోమాలు చండీ హోమాలతో ఆ జగన్మాతను పూజలు నిర్వహిస్తామని ఈ పూజా కార్యక్రమాలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. శివారు వాలంకతమ దగ్గర వేయించేసినటువంటి శ్రీ కనకదుర్గమ్మవారి దేవస్థానం. ఈ యొక్క దేవస్థానం 98వ సంవత్సరంలో ప్రతిష్ఠింపబడి నేటికి ప్రతినిత్యము కూడా ధూపదీప నైవేద్యాలతోటి సేవలు అందుకుంటూ ఉన్నది. ఇక్కడ దసరా నవరాత్రాలు 9 రోజులు కూడా అత్యంత విశేషంగా ఈ యొక్క అమ్మవారికి సేవ చేస్తూ ఉంటారు. నవరాత్రాలలో 9 రోజులు కూడా విశేషంగా ప్రతినిత్యము నవగ్రహాది హోమాలు అదేవిధంగా చండీ హోమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అమ్మవారికి విశేషంగా పుష్పాలు. మహిళల చైతన్యంపైనే మహిళల సంక్షేమం ఆధారపడి ఉందని పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. పెడనలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణంలో పట్టణంలోని 407 స్వయం సహాయక సంఘాలకు చెందిన 4070 మంది సభ్యులకు 2,86,83,889 రూపాయలు రెండో విడత ఆసరా చెక్కులను ఎమ్మెల్యే జోగి రమేష్ అందజేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ మహిళలు చైతన్యవంతులై తమ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవాలని ఆయన సూచించారు. మెప్మా పీడి రమాదేవి మాట్లాడుతూ మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం ఆసరా సహాయం అందిస్తుందని ఆమె తెలిపారు. తొలుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి మహిళలు పాలాభిషేకం చేశారు.
పెడనపట్నంలోని మార్కెట్ యార్డ్ జిల్లా పరిషత్ హైస్కూల్ నందు జరిగిన ఆసరా రెండో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ గరికపాటి చారుమతి, మున్సిపల్ చైర్పర్సన్ జోస్నారాణి, కమిషనర్ అంజయ్య, వైస్ చైర్మన్లు కాజా జ్యోతి, ఫ్లోర్ లీడర్ కటకం ప్రసాద్, వైసీపీ పట్టణ కన్వీనర్ బండారు మల్లి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కార్పొరేషన్ పరిధిలోని 27వ డివిజన్లో పాలక ప్రతిపక్షవాదుల మధ్య వాగ్వివాదం కొనసాగుతుంది. కార్పొరేషన్ పరిధిలోని 27వ డివిజన్లో పాలక ప్రతిపక్షాల మధ్య వాగ్వివాదం కొనసాగుతోంది. డివిజన్ పరిధిలో సమస్యలున్నాయని ప్రతిపక్ష టీడీపీ కార్పొరేటర్ చిత్తజల్లు రాము ఆరోపిస్తుండగా, అనవసర ఆరోపణలు చేస్తున్నారని మార్కెట్ యార్డ్ చైర్మన్ డివిజన్ వైసీపీ ఇన్ఛార్జ్ అచ్చాబా పేర్కొంటున్నారు. సమస్యలున్నాయని ప్రతి విషయానికి కలెక్టరేట్లో వినతిపత్రాలు ఇవ్వటం, సచివాలయ సిబ్బందిని వేధించటం పరిపాటైందని ఆయన ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష కార్పొరేటర్ అవగాహన లేకుండా విమర్శలు చేస్తున్నారన్నారు. ఫక్తులాబాద్ వంతెన జాతీయ రహదారుల సంస్థ నిర్మించిందన్న విషయం తెలియకుండా మాట్లాడుతున్నారన్నారు. వైసీపీ నాయకులు రబ్బాని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ వార్డు మేము గెలిపించలేకుండా పోయాం. ఇవాళ ఎటువంటి పని జరగట్లేదు. కనీసంగా కౌన్సిలర్ 6 నెలలు అయిపోయింది గెలిచి, ఈ వార్డులో ఎక్కడా తిరిగి చూడలేదు. ఏదైనా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కాగితం పెడుతున్నాడు, కమిషనర్ దగ్గరికి వెళ్ళి కాగితం పెడుతున్నాడు, సచివాలయం ఉద్యోగుల మీద కంప్లైంట్ పెడుతున్నాడు, ఊర్చే వాళ్ళ మీద కంప్లైంట్ పెడుతున్నాడు, ఎక్కడెక్కడ కంప్లైంట్ అతనే పెట్టుకుంటున్నాడు. అంటే ఈ యొక్క పరిపాలన, సచివాలయ ఉద్యోగుల పరిపాలన కానీ, వాలంటరీ వ్యవస్థ కానీ, ఈ వాలంటరీలు కానివ్వండి, సచివాలయం ఉద్యోగులు కానివ్వండి, నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలు ఎవరైతే అర్హత కలిగినటువంటి వాళ్లకు ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఇస్తున్నారు. ప్రభుత్వ పథకాలన్నీ వాలంటరీ వ్యవస్థ వల్ల ఇవాళ అర్హత కలిగిన ప్రతి వాడికి కూడా అందుతున్నాయి. ఇవాళ మీకేంటంటే అలా అందుతున్నాయని మీరు చూసి ఓర్వలేక ఇవాళ పెద్ద నువ్వు ఇబ్బందిగా మాట్లాడేటువంటి పరిస్థితిలో తయారయ్యావు. మేము ఒక్కటే అడుగుతున్నాం, ఎంతసేపు ఈ కాలువ చూపిస్తావు? ఈ ఫత్తుల్లాబాద వంతెన కట్టినందుకంట 100 ఇళ్ళోళ్ళు ఇబ్బంది పడిపోతున్నారంట. 100 ఇళ్ళోళ్ళు చూడండి సార్, ఇక్కడ తీసుకోండి దీని మీద. ఎన్గుదూరు పోలీస్ స్టేషన్ నుంచి ఫత్తుల్లాబాద వరకు 23 ఇళ్ళు 24 ఇళ్ళు ఉన్నాయండి. మాట్లాడితే ఫత్తుల్లాబాద వంతెన దగ్గర నుంచి ఎన్గుదూరు వరకు 100 ఇళ్ళోళ్ళు ఇబ్బంది పడుతున్నారు, నీళ్ళు వెళ్ళలేక అంటున్నాడు. ఇక్కడ నీళ్ళు ఎక్కడ వెళ్ళకుండా ఉన్నాయి? నీకు ఎవరు కంప్లైంట్ పెట్టారు? నీకు ఇక్కడ ఇల్లు వెళ్తా ఎవరికి ఇబ్బంది కలిగిందని నిన్ను కంప్లైంట్ పెట్టారు? ఇబ్బంది వల్ల నువ్వే ఈ వార్డుకు పెద్ద ఇబ్బంది. ఎందుకంటే గెలిచిన తర్వాత తెలుగుదేశం అయినా కావచ్చు, అది వైఎస్ఆర్ కావచ్చు, జనసేన కావచ్చు, ఎవరైతే కానివ్వండి, ఊడ్చే వాళ్ళతో కానివ్వండి, అధికారులతో కానివ్వండి, మళ్ళీ ప్రభుత్వాలతో కానివ్వండి, మనం సఖ్యతగా ఉండి వార్డు యొక్క అభివృద్ధి చేసుకుంటానికి ప్రయత్నం చేయాలి. నువ్వు గుండె బాదుకుంటున్నావు, 2024లో మా ప్రభుత్వం వస్తుంది, ఇంకా మాకు సంవత్సరం టైం ఉంటుంది, వాటిని మొత్తం మార్చేస్తా అంటున్నావు, 27 ఏళ్ళైనా మీ ప్రభుత్వం రాదు బాబు. నాయన ప్రతి వారం కలెక్టర్ గారు వస్తారు తెలియ కానీ, ఈయన ప్రతి వారం ఏదో కాగితాలు తీసుకొని ఏదో ఎంప్లాయ్ మీద, ఏదో మున్సిపాలిటీ అని మీద వెళ్ళి ఏదో కంప్లైంట్ ఇవ్వడం తప్పితే ఈయన వార్డులో చేసింది ఏం లేదు. ప్రతిరోజు ఎవడో చెత్త వేస్తాడా, ఎవడో డ్రైనేజ్ బాగాలేదా అని చెప్పి ఉంటాడు. వాళ్ళు డ్రైనేజ్ వాళ్ళు వచ్చి డ్రైనేజ్ తీగ ముందే ఈయన వెళ్ళిపోతాడు, ఒక ఫోటో తీసేస్తాడు, తీసేసి వీడియో పెట్టేస్తాడు. అలాగే ఇంకో మాట చెప్తున్నాడు ఆయన కార్పొరేటర్ అంట, ఏవయ్యా వార్డులో ఎన్ని పింఛన్లు తీశారో కూడా తెలియదు నీకు, తీసింది 29 పింఛన్లు, అది కూడా కొన్ని పొరపాటు వల్ల పోయినాయి, వాటన్నీ సరిచేసి 16 మందికి ఇచ్చేసాం, మిగిలిన 13 మందికి కూడా అనేక కారణాల వల్ల పింఛన్ లాగినాయి, వాటికి కూడా మ్యాక్సిమం అర్హులైతే మటుకు ఖచ్చితంగా ఏ ఒక్కరికి కూడా పింఛన్ పోదు, ఖచ్చితంగా ఇప్పించే బాధ్యత మాది. 50 పింఛన్లు అని చెప్తున్నావు నువ్వు కార్పొరేటర్వి, మరి ఆ మాత్రం జ్ఞానం కూడా లేదు. ఇంకో పెద్ద మనిషి మాట్లాడతాడు, చాలా ఇటకారంగా మాట్లాడుతున్నాడు ఆయన, ఇదంతా ఈ వంతెనంటే పోలవరమా అంటున్నాడు. ఎస్, మాకు పోలవరమే, మా వార్డు సమస్య, మాకు పోలవరం లాంటిదే. ఏ మీరు 5 ఏళ్ళు ఉన్నారు, మీ మంత్రి గారు ఉన్నారు, మీ ఎంపీ గారు ఉన్నారు, మీ చంద్రబాబు గారు ఉన్నారు, మీరు ప్రభుత్వం ఉందిగా, ఈ 5 ఏళ్ళు ఎందుకు వేయించలేకపోయారు మీరు? ఇవాళ మేము అధికారంలో వచ్చిన 6 నెలలు మేము వేయించాం, మేము గౌరవంగా చెప్పుకుంటాం నాన్నగారు మనుషులు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అని చెప్పి వాళ్ళు మేము చెప్పుకుంటున్నాం. మీరు వేయించలేక ఇవాళ మేము వేయించింది వేయించిందా అని ఏడుస్తారు ఎందుకు?